Habakkuk said, Lord, please tell me what you're doing. And God said, no, I'm not going to tell you, Habakkuk, because if I told you what I was doing, you wouldn't believe it. If God today told us what he's doing in the world, we wouldn't believe it. Don't you think God's given up and God's abdicated and God's left the throne? He hasn't. He's still on the throne. And those of us that know him put our trust in him and him alone. I don't put my trust in Washington. I don't put my trust in the United Nations. I don't put my trust in myself. I don't put trust in my money. I put my trust in the Lord Jesus Christ. When all the rest of it fails and crumbles and shatters, he'll be there. మీరు క్రీస్తు కూడా లేపబడిన వారైతే పోయినున్న వాటినే వెతకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పోయినున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనుకుడి. ఏలి అనగా మీరు మృతి పొందితిరి, నీ జీవము క్రీస్తు కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు వీరును ఆయనతో కూడా మహిమ యందు ప్రత్యక్ష పరచబడుదురు. ఇక్కడ లేపబడటం అనేది చెప్పబడతా ఉందండి. ముందు లేపబడాలి అంటే ముందుగా మృతులు చెందాలి, మృతి చెందాలి, మృతి చెందినాక లేపబడతారు. సో మృతి చెందటం అనేది ముందు జరిగే ప్రక్రియ అన్నమాట. అదే విషయాన్ని ఇదే ఒక అధ్యాయం, ఒక ముందు అధ్యాయం అంటే 2:12 చదువుదాం. కొలస్సీయులు 2:12 అండి. హలో, 2:12 అండి. 2:12 మీరు బాప్తిస్మ ముందు ఆయనతో కూడా పాటి పెట్టబడిన వారై ఆయనను మృతుల్లో నుండి లేచిన దేవుని ప్రభావం ముందు విశ్వసించటం ద్వారా ఆయనతో కూడా లేచిద్రి. ఆమేన్. సో ఇక్కడ చనిపోవటం అనేది చెప్పారు. బాప్తిస్మ అనే ప్రక్రియలో మనకి ఏం జరుగుతుంది అంటే మనము క్రీస్తు పాటుగా చనిపోయాము, తర్వాత క్రీస్తు పాటుగా లేపబడ్డాము. లేపబడిన వారు ఇవాళ ఎక్కడున్నారు అనేది కూడా చూద్దాము. ఎఫ్ఎస్సీలో 2:6 ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహాదైశ్వర్యమును రాబో యుగములలో కనపరుచు నిమిత్తము. 2:6 అండి. అత్యధికమైన తన కృపా మహాదైశ్వర్యమును రాబోవు యుగములలో కనపరిచిన నిమిత్తము క్రీస్తు మనల్ని ఆయనతో కూడా లేచి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. ఇప్పుడు ఎక్కడ లేపబడిన తర్వాత ఎక్కడ ఉన్నామండి? ఆయనతో పాటు మందు కూర్చుని ఉన్నాము. సో నేను ఇది కొంచెం ఈ విధంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఏ విధంగా అంటే ఒక మిలిటరీ వ్యక్తి అంటే మా నాన్నగారి విషయాన్ని నేను ఎక్కువ చూస్తూ ఉంటాను. మా నాన్నగారి విషయాన్ని నేను చూసినప్పుడు మా నాన్నగారు చెప్పేవాళ్ళు అనమాట, డిఫెన్స్లో వెళ్లకుండా ముందు, మిలిటరీలో వెళ్లకుండా ముందు ఆయన యొక్క లైఫ్ అవన్నీ కూడా ఎట్లా ఉంది, తర్వాత డిఫెన్స్లో వెళ్ళినాక మిలిటరీలో వెళ్ళినాక తన యొక్క లివింగ్ ఎట్లా ఉందనేది తను నాకు అనేక సార్లు చెప్తా ఉండేవాడు. సో ఆయన యొక్క లైఫ్ లివింగ్ అంతా కూడా ఆ ఊరు వాళ్ళు కూడా చెప్తాడు అనమాట, ఆ ఊర్లో ఉన్న వ్యక్తులు, ఆ గ్రామంలో ఉన్న వాళ్ళు. మా నాన్నగారు మిలిటరీకి వెళ్లకుండా ముందు, తర్వాత మిలిటరీకి వెళ్ళిన తర్వాత వెళ్లకుండా ముందు ఎట్లా పడితే అట్లా బతికేవారు. ఒక నీట్నెస్, క్లీన్నెస్ అనేది అంత క్లియర్గా ఉండేది కాదు. కానీ మిలిటరీలో వెళ్ళేటప్పుడు వాళ్ళు వాళ్ళ జీవితం మొత్తం కూడా ఒక రాస్తారు, బాండ్ అనేది ఒకటి ఉండిద్ది. ఆ బాండ్ పేపర్ మీద ఏం రాస్తారు అంటే రాయబడి ఉండిద్ది అంటే దీంట్లో మీరు జాయిన్ అవుతున్నారు, మీరు బ్రతికితే దేశం కొరకే బ్రతకాలి, చనిపోయినా దేశం కొరకే చనిపోవాలి, దీనికి అంగీకరిస్తే సంతకం పెట్టండి అంటారు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారండి, సంతకం పెడతాం అంటే ఏంటి, దానికి ఒప్పుకున్నట్టు. ఏమని, నేను బ్రతుకుతుంది నా దేశం కొరకు, చనిపోయినా నా దేశం కొరకే నేను చనిపోతున్నానండి. తర్వాత మిలిటరీలో జాయిన్ అయ్యే ముందే ముందు ట్రైనింగ్ చేస్తారు వాళ్ళు, దానికి ఫిట్నెస్ అయ్యి క్వాలిఫై అయితేనే వెళ్తారు. క్వాలిఫై అయిన తర్వాత కూడా వాళ్ళు ప్రతిదినం వాళ్ళు ఏం చేస్తారండి,
వాళ్ళు ఉదయాన్నే లెగిచి ఎక్సర్సైజులు చేస్తారు, వాళ్ళ బాడీ ఎంత ఫిట్ గా ఉండాలి, వాళ్ళ వాళ్ళ శరీరాన్ని వాళ్ళు నలక కొట్టుకుంటా ఉంటారు, వాళ్ళు ఒక ట్రైనప్ అయి ఉంటారు. ఇదే ఒక సందర్భంలో ఇంకో విషయాన్ని చెప్తాను, మా నాన్నగారు నాతో పంచుకున్న విషయాల్ని. అది ఏంటి అంటే, ఒకటి యుద్ధం జరుగుతుంది, ఆ టైంలో డాడీ బోర్డర్లో ఉన్నాడు. బోర్డర్లో ఉన్నప్పుడు మా నానిమ్మ ఒక లెటర్ పంపించింది. ఆ లెటరు చదివినాక నాన్న రైఫిల్ మరి అది అది రైఫిల్ని వాడుతున్నప్పుడు ఆ ట్రిగర్ నొక్కంగానే ఆయన ఎట్లా ఉన్నాడో ఏం తెలియదు, కానీ ఆ ట్రిగర్ అనేది నొక్కిన తర్వాత ఆ రైఫిల్ వెనక్కి వచ్చి గుద్దింది అనమాట. ఆయనకి చెస్ట్కి తగిలేసి నోట్లోంచి బ్లీడింగ్ వచ్చేసింది. ఆయన్ని ఐసీయూలో జాయిన్ చేశారు. పాయింట్ ఏంటి అంటే, ఎదుటి ఉన్న శత్రువు మిలిటరీలో ఉన్న ప్రతి ఒక్కరికి జ్ఞాపకం చేసుకోవాల్సింది, యుద్ధ భూమిలో ఉన్నాడు, యుద్ధ భూమిలో ఉన్న వ్యక్తి ఎదుటి ఉన్న శత్రువుని మర్చిపోకూడదు. దానికి మన మనసును చాలా కేంద్రీకృతం చేసి ఉండాలి. రెండవది, తను ఆ విధంగా మర్చిపోయాడు, మర్చిపోవటం వలన ఏమైంది అంటే అది ఎదుటి వాడికి తగలాల్సింది, శత్రువు తగలాల్సింది, ఆ రైఫిల్ వచ్చి ఈయనకే తగిలింది. తగలటం వల్ల ఏమైపోయిందంటే ఈయన స్పృహ లేక పడిపోయాడు. అక్కడ పాయింట్ ఏంటి అంటే, తను చూడాల్సింది ఏంటి అంటే, ఎదుటి ఉన్న శత్రువు తన తన మనసులో ఏం నిండిపోయి ఉందంటే, మా నానిమ రాసిన మాటలు. శరీరం ఉంది కానీ తన మనసు ఎక్కడుంది? మాటల మీద ఉంది. దానివల్ల డ్యామేజ్ పొందాడు. ఇవాళ మనం కూడా మర్చిపోకూడదు, యుద్ధంలో ఉన్న సైనికుల వలె బాప్తీసం అనే ప్రక్రియలో మనము కూడా సంతకం చేశాం. ఏమని? బ్రతుకుతుంది నేను కాదు, నాలో ఉన్న క్రీస్తు, నేను క్రీస్తుతో పాటు చనిపోయాను, క్రీస్తుతో పాటు చనిపోయానని మర్చిపోకూడదు. వాళ్ళు చనిపోయినా కూడా ఏమి అక్కడ ఎక్స్క్రేషియా ఏమి ఉండదు, వాళ్ళు చనిపోయారు దేశం కోసం, వీరగ్రతి పాలయ్యారని చెప్పేసి అంటారు, వాళ్ళు ప్రాప్తి పొందుకున్నారంటారు. ఇవాళ యుద్ధం జరుగుతుంది, యుద్ధంలో ఉన్నాం మనం, యుద్ధ భూమిలో ఉన్న మనము ఎప్పుడు మర్చిపోకూడదు. ఏమని అంటే, నేను ఈ భూ సంబంధమైన వ్యక్తిని కాను, నేను పర సంబంధమైన వ్యక్తిని అని. అనుదినము అనుక్షణము ఈ మాటలు మనం మర్చిపోకూడదు. బాప్తీసంలో జరిగింది ఏంటి అంటే, ఒక గొప్ప కార్యం జరిగింది, మనము చనిపోయాం. నేను మాటి మాటికి ఇదే గుర్తు చేసుకుంటా ఉంటా, ఒక చనిపోయిన కుక్క దగ్గరికి వెళ్ళి నువ్వు ఆ కారు వెనకబడ్డావు, లేదా నీ యొక్క తప్పు వల్లే ఆ కారు వచ్చి గుద్దేసింది అని కుక్కని ఎంత అన్నా ఆ కుక్క లెగిచి, కాదయ్యా నాది కాదు ప్రాబ్లము, ఆ డ్రైవరు నా మీద నడిపోయాడు అని చెప్పిద్దా? చెప్పదు. అదేవిధంగా పౌలు అగ్రపరాజుకు చెప్తాడు, నేను చచ్చిన కుక్కనై ఉన్నాను. నిషిద్ధమైనది, లోక సంబంధమైన విషయాలు మనం చనిపోయామని జ్ఞాపకం చేసుకోవాలి. లోక సంబంధమైన ప్రతి దాంట్లో చనిపోయాం. చనిపోయాము అంటే ఏంటి? ఒక వ్యక్తి అనే వ్యక్తి గుర్తు చేసుకుంటే వ్యక్తి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నా గురించి మీరు నాకు కొంచెం నాతో పర్సనల్ గా మీరు ఇంటరాక్షన్ అయి ఉంటుంటే, లేదా నా ఫ్రెండ్స్ గురించి కూడా, నా ఫ్రెండ్స్ నా గురించి చెప్తే, రాజేష్ అనగానే వాళ్ళు ఏం గుర్తు వచ్చింది అంటే, రాజేష్ యొక్క క్యారెక్టర్, రాజేష్ యొక్క టాకింగ్, రాజేష్ యొక్క బిహేవియర్. ఒక మనిషిని గుర్తించేది ఏంటి అంటే, తన యొక్క నడవడిక, తన మాట తీరు, ఇవన్నీ కూడా తన గుర్తింపు. గతంలో మన నడవడిక కోపిస్తుగా ఉండొచ్చు, గతంలో మన లోక సంబంధమైన విషయాలతో ఉండొచ్చు, అది మన వ్యక్తిత్వంగా ఉండొచ్చు. కానీ చనిపోయామంటే దాని అర్థం ఏంటి? ఆ వ్యక్తే కాదు, ఆ వ్యక్తిలో ఉన్న వ్యక్తిత్వం చచ్చిపోయింది. వ్యక్తి ఉండొచ్చు కానీ ఆ వ్యక్తిత్వం ఉండకూడదు, ఆ మనస్తత్వం ఉండకూడదు. అంటే అప్పుడు ఏంటి, మనసును మార్చుకోవాలి, మనసును ఆత్మవైపు తెచ్చుకోవాలి, మనసును వాక్యముతో నింపుకోవాలి. ఇందాక మా నాన్నగారి గురించి చెప్తూ, మాటలు, మా నాన్న మాటలు ఎదుటిన వ్యక్తిని ఉన్నాడు, శత్రువు ఉన్నాడని మర్చిపోయాడు. దానివల్ల తనను తాను డ్యామేజ్ చేసుకున్నాడు. ఇవాళ మనం ఎప్పుడైతే వాక్యం మన హృదయంలో నిండి ఉండదో, దేవుని మాటలు మన యందు నిలిచి ఉండవో, మన జీవితంలో ఏం జరిగిద్ది అంటే, సమాధానం ఉండదు.
సమాధానం ఏరి ఏలనీయము మనం తెలియకుండానే మనం అసమాధానానికి గురి అయిపోతాం. ఇవాళంతా కూడా ఆత్మీయ జీవితంలో జరుగుతున్న పోరాటం అంతా కూడా మానసికమైనది. మన మనసు ఎక్కడ ఉంది? ఈ మనసును మనం మర్చిపోకూడదు. ఈ మనసే చాలా ప్రాముఖ్యమైనదండి. అందుకని ఈ కొలసీలు 3:5 నుంచి చదువుదామండి. 5 నుంచి 11 వరకు. కావున భూమి మీద నీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. దాన్ని చంపివేయమంటున్నారు. ఎంతో క్లియర్గా దాన్ని చంపివేయాల్సింది మనమే. దాంట్లో ఏమేమి ఉండవు? మొట్టమొదటిగా జారత్వం, 2వది అపవిత్రత, 3వది ఏంటండి? కామాతృత. తర్వాత దురాశ, లోక సంబంధమైన ఆశలు దురాశగా మారిపోవటం. తర్వాత విగ్రహారాధనైన ధనాపేక్ష. ధనము విగ్రహంగా మారి ఉంది. ఇవాళ ధనము అన్నిటికీ మూలంగా మారిపోయింది. మనకు తెలుసు, ఆది నుంచి మనం చూస్తే దేవునికి సాతానుడికి విరుద్ధమై ఉన్నది. దాని తర్వాత సువార్తల్లో ప్రభు వారు వచ్చినాక మాట్లాడిన మాట దేవునికి లోకానికి విరుద్ధమై ఉన్నదని. ఇప్పుడు 3వది ప్రస్తుత పరిస్థితిలో ఉన్నది ఏంటి అంటే, సాతానుడు చెప్పింది ప్రభు వారికి మత్తయి సువార్త 4వ అధ్యాయంలో, ఈ మొత్తం లోకం అంతా వాడి చేతిలో ఉంది అంటాడు. కానీ అదే విషయాన్ని ప్రభు వారు శిష్యులతో అన్నమాట, మీరు దేవునికి సిరికి దాసులుగా ఉండలేరు అని. అంటే ఇలా సిరి ఏ స్థానం తీసుకుందంటే సాతానుడి స్థానం తీసుకుంది. సాతానుడు దేవునికి విరుద్ధంగా ఉన్నాడు, లోకము దేవునికి విరుద్ధంగా ఉంది. 3వది ఇలా ఏం వెళ్తుంది అంటే, అందరికి విగ్రహంగా మారిపోయింది ఏంటి అంటే డబ్బు. లోక సంబంధమైన వారందరూ కూడా ఏం ఆలోచిస్తారంటే సంబంధాల్లో డబ్బు, డబ్బు అనేది చాలా ప్రాముఖ్యమండి. డబ్బు లేకుండా సంబంధాలు రావు, డబ్బు లేకుండా ముందుకు వెళ్ళరు, డబ్బే అన్నిటినీ ఏలుతుంది. సో ఒకవేళ అదే ఉంటే మన జీవితాల్లో కూడా దాన్ని తీసివేసుకోమని చెప్తున్నాడు. అది తీసివేసుకొని నెక్స్ట్ ద్వారా 6వ వచనం. దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకుంటుంది. గతము మన జీవితం కూడా అదే. పౌలు కూడా అదే అంటాడు, ప్రాపుల్లో నేను ప్రధాన పాపిని అని. 2వదిగా, నేను పిల్లవాడిగా ఉన్నప్పుడు పిల్లవాడి వలె బ్రతికేనని. అది మన జీవితం అవ్వచ్చు, అయితే ఇవాళ ఉండకూడదని చెప్తా ఉంది. కంటిన్యూ చేయండి 9 వరకు. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అని వీటన్నిటిని విసర్జించుడి, ఒకరితో ఒకడు అబద్ధం ఆడకుడి, యాలి అనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిశీలించి జ్ఞానం కలుగు నిమిత్తము దాన్ని శిక్షించిన వాని పోలిక చెప్పిన మా నూతన పరచబడుతున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. ఎంతో క్లియర్ గా మనకి 7, 8, 9 వచనాల్లో చూస్తే వీటిని తీసివేయమంటున్నాడు. కోపాలని, అన్నిటిని, అబద్ధాలని, బూతుల్ని, అన్నిటిని కూడా తీసుకోమన్నాడు. తీసివేసి నవీన పురుషుడైన ప్రభువారిని ధరించుకోమంటున్నాడు, రెన్యూ చేసుకోండి అంటున్నాడు. ఏ యొక్క స్వభావం, ఏ స్వరూపమందు? ప్రభు యొక్క స్వరూపం. మనకు తెలుసు ఆయన స్వరూపం అంటే, ఆయన పోలిక అంటే ఏంటో అనేది. ఆయన స్వరూపం ఏంటండి? ఆయన స్వరూపం ఏంటి? ఆయన ప్రచురపరచడానికి మనం ఉన్నాము. ఆయన స్వరూపము, ఆయన గుణగణాలను ప్రచురపరచడం, అవి ఏంటో కాదు, వెలుగు, ప్రేమ, నీతి, పరిశుద్ధత. ఇవన్నిటిని కూడా చూపించాలి అంటే మనము దాన్ని ధరించుకోవాలి. మనం ఎప్పుడైనా ఆలోచించామా ధరించుకోవటం అంటే ఏంటి అనేది? దీనికి ఉదాహరణ చెప్పు. మా మదరు నాతో చెప్పే మాట, చిన్నప్పటి నుంచి కూడా మా అమ్మ చెప్పిన మాట నేను చాలా పర్టికులర్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటానండి. మనం ఏం తిన్నామనేది జనాలు చూడరు, కానీ మనం వేసుకున్న వస్త్రాన్ని చూస్తారు అనేది. ఎందుకని? వస్త్రము ఎటువంటిది వేసుకుంటామో దాన్ని బట్టి మనకు విలువ ఉంటుంది.
మనలో మన మన కుటుంబాల్లో మన ఇంట్లో తిండి లేకపోవచ్చు, కానీ బయటికి వెళ్ళేటప్పుడు మంచి వస్త్రాన్ని వేసుకున్నప్పుడు వారు వీళ్ళు లేమితనం అనేది కనపడకుండా చూస్తుంది. అంటే జనాలు చూసేది ఏంటి, మన వస్త్రాన్నే. జలపంచం ఏంటి, ఆ నీతి వస్త్రం ప్రభు అని. ఇలా దేవుడు ఏమై ఉన్నాడని చూపించాలి అంటే మనం ఆ వస్త్రాన్ని వేసుకోవాలి. ఇవాళ దేవుడు ఉన్నాడు అనేది మనం వ్యక్తపరచడానికే ఉన్నాం. ఆయన ధరించుకోవాలి, అనుదినం ఆయన ధరించుకొని ఉండాలి. అది ధరించుకోవాలంటే ముందుగా మన పాత నైజాన్ని మనం తీసివేసుకోవాలి, మన పాత మనస్తత్వాన్ని తీసివేసుకోవాలి. అది తీసివేసుకున్నప్పుడు మాత్రమే ఈ నవీన స్వభావాన్ని, నూతన పురుషుడైన ప్రభువారిని మనము ధరించుకోగలుగుతాం. తర్వాత ద్వారా 11 వచ్చింది. భేదం లేదు, ఉన్నతి పొందుటని ఉన్నతి పొందకపోవటని భేదం లేదు, పరదేశి అని జీవనుడని దాసుడని స్వతంత్రుడని లేదు, గాని క్రీస్తే సంఘము అందరిలో ఉన్నవాడనే ఉన్నాడు. ఇది మర్చిపోకూడదు, ఇది ఎప్పుడూ మర్చిపోకూడదు. అక్కడ దేవుని యొక్క దేహాన్ని కలిగి ఉన్నవారు ఎట్లా ఉంటారు అనేది చెప్పటానికి, మనము లోకంలో ఉన్నవారు ఏం చూస్తారంటే, వీరు ఏమై ఉన్నారు, వీరు జ్ఞానులా, చదువుకున్న వాళ్ళ. గ్రీకులు అనేవాళ్ళు బాగా జ్ఞానులు అన్నమాట. యూదులు అనేవారు పరిశుద్ధత అనేది వాళ్ళు ప్రయారిటీ ఇస్తారు. సో ఈ రెండింటిలో కూడా మనం ఏం చూస్తున్నాము అంటే, వారు బాహ్య సంబంధమైన విషయాలను ఎక్కువ చూస్తారు. మనము మన సహోదరుల మధ్యన దేవుని యొక్క దేహంలో గ్రీకుల్ని చూడకూడదు, యూదుల్ని చూడకూడదు. అదేవిధంగా మరి ఒక నాగరికులు, అనాగరికులు, సున్నతి చేయబడిన వారు, సున్నతి చేయబడిన వారు, అదేవిధంగా క్లేవ్, అదేవిధంగా ఫ్రీ మ్యాన్ అని ఎవరిని కూడా మనం చూడకూడదు. అందరిలో క్రీస్తును మాత్రమే చూడాలి. అది చూస్తాం ఎప్పుడు జరిగిందండి అట్లాగే, ఎప్పుడు ఇప్పుడు నేనున్నాను, నేను నన్ను చూసే విధానము నా ఒక బంధువుల్లో అయినా, నా తమ్ముడు, అక్క, చెల్లెలు వీళ్ళ మధ్యలో అయినా ఒక విధంగా నన్ను ప్రేమిస్తారు. కానీ వీళ్ళందరూ కన్నా చాలా గొప్పగా ప్రేమ ఉండేది ఎవరి దగ్గర ఉండేది అంటే తల్లిదండ్రుల దగ్గర. తల్లిదండ్రులు ఒక బిడ్డ పైన ఉన్నా కింద ఉన్నా, బాగా డబ్బు సంపాదించినా సంపాదించకపోయినా, వారు చూసే విధానము బిడ్డల్ని వేరేగా ఉండేది. ఎట్లా ఉండేదండి బిడ్డల్ని చూసే విధానము? సమానంగా చూసేది. తల్లిదండ్రుల్లో డిఫరెన్సెస్ ఉండవు. ఇంకా చెప్పాలి అంటే ఎవరైతే బలహీనంగా ఉన్నారో వాళ్ళ మీద ఇంకా కన్సర్న్ ఉండేది. ఇవాళ దేహంలో ఉన్న మనము బయట ఉన్న లోక సంబంధమైన విషయాల్ని విడవటమే కాదు, దేహంలో ఉన్న సహోదరి సహోదరులను కూడా మనం చూసే విధానం మారాలి. ఏ విధంగా మారాలి అంటే అందరిలో క్రీస్తును తప్ప ఇంకేది చూడకూడదు. వారందరూ కూడా క్రీస్తు అయి ఉన్నారని గ్రహించాలి. క్రీస్తును మాత్రమే మనం చూడాలి, కానీ వేరేది చూడకూడదు. నేను ఇవాళ దినాన ఇది చదువుతున్నప్పుడు నాకు బాగా తాకింది ఏంటి అంటే, మెచ్యూరిటీ అనేది చాలా అవసరం, ఎదుగుదల అనేది చాలా అవసరం. ఎదుగుదల కలిగిన వ్యక్తులు ఎట్లా ఉంటారు అంటే, వారు చూసే విధానం మారుతూ ఉండిద్ది. ఎదిగిన వ్యక్తి ఎట్లా చూస్తాడు అంటే, తన మనస్సు నిలకడగా ఉండిద్ది. తన మనసు నిలకడగా ఉండిద్ది గురి యొద్దకే ఉంటాడు. సైనికుడు ఒక ఎదిగినవాడు, సైనికుడు ఒక గురి కలిగి ఉన్నవాడు. సైనికుడి యొక్క జీవితము ఎంత గొప్ప మాదిరిగా ఉండిద్ది అని చెప్పటానికే ఇందాక ఉదాహరణ చెప్తూ, ఒక సైనికుడు యుద్ధ భూమిలో ఉన్నాడని ఎప్పుడు మర్చిపోకూడదు. ఇవాళ మనము యుద్ధంలోనే ఉన్నాము. శరీర క్రియల్ని చంపాలి అంటే ఆత్మను బ్రతకటమే యుద్ధము. మనం ఈ శరీరంలో మనం ఎప్పుడైతే శరీర క్రియలను చేయకూడదు అనుకుంటామో మనం చేస్తానే ఉంటాం. అందుకని పౌలు అనేక మార్లు అంటారు, అయ్యో నన్ను ఎవరయ్యా, ఎవరు ఈ శరీర క్రియల నుంచి బయటకు తీసుకుని వచ్చే, నేను అనుదినం నలక్కొట్టుకుంటున్నాను అంటాడు. మన శరీర క్రియల్ని చంపాలి అంటే ఆత్మలో బ్రతకటమే, వాక్యాన్ని సమృద్ధిగా కలిగి ఉండటమే. ఎప్పుడైతే వాక్యాన్ని కలిగి ఉంటామో ఆ వాక్కు మనల్ని రెగ్యులేట్ చేసిద్ది, వాక్యం మనం నియంత్రించిద్ది. మన లోక సంబంధమైన మాటలను పెట్టుకోకూడదు. యేసుక్రీస్తు వారు శిలువ మీద చనిపోతున్నప్పుడు ఇరుపక్షాలు ఉన్నవారు, ఇరుపక్కన ఉన్నవాళ్ళు ప్రభువారిని, నువ్వు దేవుని కుమారుడు అయితే నిన్ను కాపాడుకోమని ఒక అని మాట్లాడుతూ, ఇంకో ఆయన అయితే
ఈయన దేవుని కుమారుడే మరి నన్ను కూడా జ్ఞాపకం చేసుకోమని అంటా ఉన్నాడు. ఒకరేమో హెచ్చించారు, ఇంకోరే దూషించారు. కింద ఉన్న వాళ్ళేమో వారు దేవుని అపహసిస్తానే ఉన్నారు. అయితే ప్రభు వారు కింద ఉన్న వారి మాటలు వినలేదు, ఇరు పక్కన ఉన్న వారి మాటలు కూడా వినలేదు, కానీ తన గురి అంతా కూడా పైన ఉంది. ఇవాళ మనము క్రీస్తో పాటు చనిపోవటమే కాదు, క్రీస్తో పాటు లేపడటమే కాదు, క్రీస్తో పాటు సింహాసనం మీద కూర్చొని ఉన్నాం. నేను ఎందుకు చెప్పానంటే, స్టార్టింగ్ అవుతూ మా నాన్నగారి గురించి నేను చెప్తూ, మా నాన్నగారు ఎట్లా పడితే అట్లా ఉండేవాడు, అంటే పని చేసుకుంటా ఉండేవాడు. తను ఒక ఇంట్లో ఎట్లా ఉండేవాడు అట్లాగే ఉండేవాడు. కానీ మిలిటరీలోకి వెళ్ళినాక తన డ్రెస్ సెన్స్, తన నడక, తన మాటలు అన్ని కూడా చాలా మారిపోయినాయి. మనము ఎట్లాగైతే అట్లా బతకొచ్చాం, కానీ మనం రాజులుగా ఉంటే ఒక వ్యక్తిని, ఒక వ్యక్తి ఛాయ్ చేసుకునేవాడు లేకపోతే ఏదైనా పని చేసుకునే వ్యక్తులు సడన్ గా ఒక పెద్ద పోస్ట్ లో వచ్చారనుకోండి, ఒక ప్రెసిడెంట్ ఒక గొప్ప పోస్ట్ లో అయ్యాడు అనుకోండి, ఆ వ్యక్తి అట్లాగే బ్రతుకుతాడా, అట్లాగే ఉంటాడా? ఏ విధంగా అయితే ఆ వ్యక్తి ఉండడో, తన నడవడిక అన్ని మారుతాయో, మన జీవితంలో కూడా మారాలి. మనము రాజులైన యాజక సమూహాలమై ఉన్నాము. మనం మాట్లాడే మాటలు, మనం చూసే విధానము, మన నడవడిక జనాలు చూస్తూ ఉంటారు. మనము పైనున్న వారము, పరసంబంధమైన వారము, మనం ఉన్నతమైన దాంట్లో ఉండాలి, ఉన్నతంగా ఆలోచించాలి, వ్యర్థమైన మాటలు మాట్లాడకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కంపెనీలో బాస్ ఉన్నారనుకోండి, ఆయన మాట్లాడే మాటలు ఒకటి రెండు మాటలే ఉంటాయి, ఎక్కువ మాట్లాడదు. మాట్లాడుతూనే కాదు, తన నడవడిక, తన ఒక ఆచారం, అవన్నీ కూడా చాలా మంది ఆయన ఒక మోడల్గా పెట్టుకోవాలి అంటే తను ఆ విధంగా బ్రతకాలి. మనల్ని చాలా మంది చూస్తున్నారు, పౌలును కూడా చాలా మంది చూశారు. పౌలు కూడా అదే మాట అన్నాడు, నేను క్రీస్తును పోలి నడిచి ఉన్నాను, మీరు నన్ను పోలి నడవమన్నాడు. మనము ఇవాళ పోలికగా ఎవరికైనా ఉన్నామా? ఉంటే దేవునికి స్తోత్రం, లేకపోతే మనం మారాలి. ప్రభు మాకు సహాయం చేయండి. ప్రభు మా మనస్తత్వం ఎక్కడ ఉంది, ఎట్లా ఉంది, మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు ప్రభు. ఒక సైనికుడు దేశం కొరకే బ్రతుకుతాడు, దేశం కొరకే చనిపోతున్నట్టుగా ప్రభు మాకు గురి ఉన్నది, మా గురి నీవై ఉన్నావు. దేవా నీతి కొరకు, రాజ్యం కొరకు మేము బ్రతకటానికి మాకు సహాయం చేయండి. ప్రభు నీ కొరకే బ్రతికితే క్రీస్తు కొరకు చావైతే లాభంగా మేము బ్రతకటానికి చనిపోవటానికి కూడా సహాయం చేయండి. ప్రభు మా నడవడికి ఏ విధంగా ఉండాలో మాతో అనుదినం మాట్లాడుతున్నాను, నీకు వందనాలు. దేవా ఈ లోక సంబంధమైన ప్రాచీన పురుషుణ్ణి విడిచి దేవా నవీన స్వభావాన్ని ధరించుకుంటానికి, నిన్నే వ్యక్తపరచటానికి, ఓ ప్రభు మేము చనిపోవటమే కాదు తిరిగి లేవటమే కాదు దేవా నీతో పాటు ఇలా సింహాసనం మీదకు కూర్చుని ఉన్నామని, రాజులైన యాజక సమూహాలమైన ఔన్నత్యాన్ని మేము కలిగి ఉండటానికి, నిన్ను వ్యక్తపరచటానికి, ఆ ఉన్నతమైన క్రీస్తు యొక్క మానవత్వాన్ని మేము చూపించడానికి మాకు సహాయం చేయండి ప్రభు. యేసు ప్రభు ఆమేన్. అవును ప్రభు, ఉన్నతమైన నీ మానవాన్ని ప్రభు, నీ యొక్క మానవీయతను ప్రభు మేము ప్రభు వ్యక్తపరచడానికి సహాయం చేయండి ప్రభు. ప్రభు దినదినం ప్రభు క్షణం ప్రాచీన స్వభావాన్ని ప్రభు ప్రభుత్వండి ప్రభు, మేము ప్రభు నవీన స్వభావాన్ని ధరించుకుంటున్నారు ప్రభుత్వం సృష్టికర్త ప్రభు, మీ కోరికను మేము వ్యక్తపరచడానికి ప్రభు భూమి మీద మమ్మల్ని ఉంచారు ప్రభుత్వ జీవించడానికి మేమే వ్యక్తపరచడానికి మీ యొక్క సుగుణాలను మేము ధరించుకుని ప్రభావ ఇతరులను ప్రభు ఇతరుల్లో ప్రతి ఒక్కరిలో ప్రభావ నిన్ను చూడదనుకుంటున్నాను. నువ్వే విధంగా ప్రీతిగా చూడడానికి ఏ విధంగా ప్రేమించినారు ఆ ప్రీతిగా ప్రేమించు ప్రభావీ కృతజ్ఞత స్థితులు స్తోత్రాలు ప్రభా. సమయంలో నాయన కొలసి మూడో అధ్యాయం ద్వారా ప్రభు మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభా. మీరు క్రీస్తు కూడా లేబ్బడిన వారు అయితే పైన వాటిని వెదకుడి ఆయన అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వ కూర్చుని ఉన్నాడు అనే మాట ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభా. మేము పైన వాటిని వెతకాలంటే మొదట మేము లేపబడాలి ప్రభా. మేము లేపబడాలంటే ప్రభా మేము మొదట చనిపోవలసిన అవసరం ఉంది ప్రభా. చనిపోయినప్పుడు మాత్రమే ప్రభా మేము లేపబడతామని ప్రభా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. కృతజ్ఞతా స్థితులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నాయన మా అవయవాలను ప్రభా నీటికి సాధనాలుగా ఉంచుకోమని మాట్లాడారు ప్రభా. నాయన నా ప్రభా మరి తండ్రి కనుకరించండి, మీ స్వరూపంలో మీ పోలికలో మమ్మల్ని చేస్తున్నారు ప్రభా, మీ వ్యక్తిగా మమ్మల్ని చేస్తున్నారు ప్రభా. నాయన నా ప్రభా మీ జీవ స్వభావాల్లో ప్రభా తండ్రి నా ప్రభు మేము ఎదగాలని ప్రభు మీరు కోరుకుంటున్నారు. నాయన నా ప్రభా మరి శరీరానుసారమైన కోరుకుంటున్నాడాలని కోరుకుంటున్నారు ప్రభా. అలా ఉండాలంటే ప్రభు మాత్రం తిరగవలసిన అవసరం ఉంది ప్రభా, ఆత్మని స్వాగతం చేయవలసిన అవసరం ఉంది ప్రభా.
ప్రభా నాయన వాక్యం లో ఎదగవలసిన అవసరం ఉంది ప్రభా. వాక్యం పూర్తిగా ఆక్రమించబడ్డానికి కృపను చూపండి నాయన, కనిపించండి, సహాయం చేయండి ప్రభా నాయన, కృపను చూపమని వేడుకుంటున్నాం నాయన. అదే సమయంలో నాయన యుద్ధ భూమిలో మేము ఉన్నామని మరొకసారి మాట్లాడినందుకు వందనాలు ప్రభా. మరి యుద్ధ భూమిలో ఉన్నామంటే ప్రభా తండ్రి శిక్షణ నాయన నా ప్రభా, సిద్ధపాటు అన్ని అవసరమై ఉన్నది ప్రభా నాయన, కనికరించండి ప్రభా, కృపను చూపండి ప్రభా, మాకు సహాయం చేయండి. మేము అన్ని విషయాలు ఎదుగువారుగా నాయన, సంపూర్ణంగా పరిపూర్ణంగా అవ్వారుగా ప్రభు, సిద్ధపరచండి ప్రభా, కనికరించండి, కృపను చూపండి ప్రభా. ఓ యేసు మా ప్రభా, మేము గుర్తు పెట్టుకుని తండ్రి ప్రభా, ఎదుటి ఉన్న శత్రువుతో మేము యుద్ధం చేయడానికి సహాయం చేయండి ప్రభా. మీరు ఎందుకు తోడుగా ఉండండి తండ్రి ప్రభా. అయ్యా తండ్రి నాయన ప్రభా, పౌలు గారితో నాయన, పౌలు గారి ద్వారా మీరు మాకు మాట్లాడిన దాన్ని పెట్టుకుని స్తోత్రంగా దొరుకుతుంది నాన్న ప్రభా. తీసుకోవడానికి చావైతే లాగడం నడుస్తాం తండ్రి నాయన ప్రభు, తీసుకుంటు ప్రభా, బ్రతికితే దేశం కోసం ఇంటర్వ్యూ బ్రతుకుతా ఉన్నారు. మేము కూడా బ్రతికితే క్రీస్తు కొరకు బ్రతికి వారు అనడానికి మీరు మాకు సహాయంగా ఇచ్చేమని త్వరలో రానటువంటి వచ్చే అతి పరిశుద్ధి అడిగి వేడుకుంటున్నాము.